హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ తిరు లక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు నేను వెమ్లాడకు వచ్చిన మన మహాశివరాత్రి రోజు ఇక్కడ ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఉంటాయి అన్నీ కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉంది ఇక్కడ అంటే మనం గ్రౌండ్లో ఉన్నాం అన్నమాట. ఫస్ట్ చెరువు ఉంది ఇక్కడ, మనకి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అక్కడికైతే మనం ఇక్కడ మొత్తం ఇక్కడ టెంపుల్ మొత్తం వీ మొత్తం చూపిస్తాం మీకు. చూద్దాం నాకు. ఫ్రెండ్స్, మనకు బస్ స్టాప్ దగ్గర అయితే చాలా చాలా పబ్లిక్ ఉన్నారు. మనకు మహాశివరాత్రికి అయితే ఇంకో బస్ స్టాప్ కూడా పెడతారు. అది ఎక్కడంటే చెరుకట్ట దగ్గర అయితే ఇంకో బస్ స్టాప్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మెయిన్ గుడి దగ్గరికి అయితే పోతుంది అన్నమాట. ఈ దారి వచ్చేసి మనకి స్టాప్ చేశారు, బైపాస్ నుంచి అయితే వెళ్తున్నారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ కమాన్ అన్నమాట. కమాన్కి అయితే లైటింగ్స్ అయితే కిరాక్ పెట్టారు. ఇక్కడి నుంచి అయితే మనకి గుడి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన శివుని గుడి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. గోపురానికి కూడా లైట్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి గోపురం అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ గోపురం. మనకు దేవుని ముందు ఉంటుంది గోపురం అన్నమాట. ఇది ఈ గోపురానికి కూడా మంచి లైటింగ్స్ అయితే పెట్టారు. గుడికి మొత్తం లైటింగ్స్ అయితే కిరాక్ ఉంది. సో పబ్లిక్ అయితే ఏముందారంటే ఇప్పుడు నైట్ శివరాత్రి రోజు నైట్ అన్నమాట. నైట్ అయితే చాలా చాలా పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే దీపాలు వెలిగిస్తారు కదా, జాగారం చేస్తారు కదా. సో అందుకైతే చాలా చాలా మంది అయితే దర్శనం అయితే వెళ్తున్నారు. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట కమాను. ముందుకొతే మనకి ధర్మగుండం ఉంటుంది. మహాశివరాత్రికి అయితే ఇక్కడ కళా ప్రదర్శన చేస్తారు. అది ఎక్కడంటే మనకి పార్కింగ్ ప్లేస్లో అయితే కళా ప్రదర్శన చేస్తారు. చాలా రకాలమైన కళా వేదిక అండ్ డ్యాన్స్ ప్రోగ్రాలు, సింగర్స్ చాలా చాలా మంది వస్తారు. ఫ్రెండ్స్, మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లైటింగ్స్తో అయితే చాలా చాలా బాగుంది వ్యూ. సో ఇదే మనకి ముందు అన్నమాట, గోపురం ముందు. సో ఇదే మనకి ముందు నుంచి అయితే చాలా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ ఫొటోస్ అందరూ అయితే దిగుతారు. సో ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి చాలా చాలా పబ్లిక్ అయితే ఇక్కడ ఆగుతారు. ఆగి వ్యూ మొత్తం చూస్తారు అన్నమాట, గుడి వ్యూ. ఇక్కడ ఫోటోలు దిగుతారు. సో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ముందు చాలా చాలా పబ్లిక్ అయితే ఇక్కడైతే చాలా ఉన్నారు. ఫ్రెండ్స్, మహాశివరాత్రికి అయితే ముందు నుంచి వెళ్ళి ఉంటుంది అన్నమాట దారి. మహాశివరాత్రికి గోపురం ముందు నుంచి వెళ్ళి అయితే దారి ఉంటుంది. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి ముందు నుంచి వెళ్ళి ఉంటుంది. ఆ లైన్స్ అనేది చాలా పొడుగుంటాయి అన్నమాట. అక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, వచ్చినా అక్కడి వరకు ఉంటుంది లైన్స్. సో తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చే వరకు మెల్లగా వస్తుంది అన్నమాట. చాలాసేపు అయితే దర్శనంకి అయితే లేట్ అవుతుంది అన్నమాట. వీళ్ళందరూ అయితే టెంపుల్ లోపల అయితే చేస్తున్నారు జాగారం. కొంతమంది ఇండ్లలో చేస్తారు, కొంతమంది టెంపుల్ దగ్గర చేస్తారు. వీళ్ళందరూ అయితే మనకు రాజన్న టెంపుల్లో అయితే జాగారం చేస్తున్నారు. ఇదే మనకి ముందు అన్నమాట, గోపురం ముందు అయితే వీళ్ళందరూ పడుకోకుండా అయితే జాగారం చేస్తున్నారు మహాశివరాత్రి రోజు. ధర్మగుండం అయితే లైటింగ్స్తో అయితే కలకలలాడిపోతుంది. సో పబ్లిక్ అయితే చాలా చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. టైం కూడా టైం చూస్తలేరు, ఏం చూస్తలేరు. ఇప్పుడైతే చాలా చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. సో ఇదే మనకి ధర్మగుండం అన్నమాట. కొంచెం క్లీనింగ్ అయితే చేశారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు వాటర్ అయితే. ఇప్పుడైతే ఫెసిలిటీ అయితే మంచిగా ఉన్నది. సో ఇదే వచ్చేసి మనకి ధర్మగుండం. చాలా చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు ఇప్పుడైతే.
టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. అదే మనకు టెంపుల్ వ్యూ, అక్కడ వైటే కనిపిస్తుంది కదా, ఇదే మనకి రాజన్న గుడి అన్నమాట, మెయిన్ గుడి అది. సో మనమైతే లోపలికి కొనికెత్తే ఇప్పుడైతే కుదరదు, ఎందుకంటే పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, దర్శనానికి అయితే కొన్ని గంటలు పడుతుందంట. సో అందుకే మనకైతే ఇప్పుడు టైం అయితే లేదు, అందుకే ఇప్పుడైతే మనకు వ్యూ చూపిస్తాం మొత్తం లొకేషన్స్, టెంపుల్ వ్యూ మొత్తం. ఇదే మనకు ధర్మగుండం అన్నమాట. మహాశివరాత్రి అక్కడ మనకు కనిపిస్తుంది మెయిన్ గుడి అన్నమాట అది. క్యాష్ రాకుండా తీసి అడుగు అయితే చెప్తాను కాదు చెప్పేది కొట్టుకోవాలి కాదు కాదు ఎంట్రెన్స్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది గోపురం నుంచి వెళ్ళి అయితే, సో ఇదే మనకు మెయిన్ ఎంట్రెన్స్. అక్కడ కనిపిస్తుంది గుడి, మెయిన్ గుడి అన్నమాట అది. సో లోపలికి పోనీకి అయితే కుదరదు, చాలా చాలా పబ్లిక్ అయితే ఇంకెక్కువ అవుతున్నారు ఈ నైట్ పూట. వాళ్ళందరూ అయితే దర్శనంకి వెళ్ళినకి అయితే లైన్స్ అయితే కట్టారు, కొన్ని గంటల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి టైం చాలా తీసుకుంటుంది. కళ్యాణ కట్ట, ఈ కళ్యాణ కట్ట అయితే చాలా జాగ్రత్తలు అయితే పెట్టారు. సో ఇక్కడ మన ఎంట్రెన్స్ ఇలా బయట అక్కడ ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర అయితే కళ్యాణ కట్ట గుండె అయితే తీసుకుంటున్నారు. సో ఇదే మనకు మెయిన్ కళ్యాణ కట్ట అన్నమాట, టికెట్ కౌంటర్. బద్దిపోచమ్మకు వెళ్ళే దారి ఇది, మెయిన్ కమాన్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా చాలా పబ్లిక్ ఉన్నారు. సో వచ్చేసి ఇది మనకి మెయిన్ ఎగ్జిట్ అన్నమాట, అంటే ఇట్లకెళ్ళే వెళ్ళిపోతారు అందరు, దర్శనం చేసుకుని అయితే ఇట్లకెళ్ళి వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక విగ్రహం కూడా ఉంటుంది, మన శివుని విగ్రహం. ఇక్కడ అందరూ అయితే ఫొటోస్ దిగుతారు. సో ఇట్లకెళ్ళైతే ఎగ్జిట్ అయితే మొత్తం క్లోజ్ చేసేసారు మొత్తం, ఎందుకో ఏమో తెలియదు, ఎందుకంటే మహాశివరాత్రి కాబట్టి చాలా చాలా పబ్లిక్ ఇట్లకెళ్ళి కూడా వెళ్తారు కాబట్టి. సో అందుకే ఇక్కడైతే ఎగ్జిట్ తీసేశారు మొత్తం, సైడ్కి అయితే ఎగ్జిట్ పెట్టారు. ఇక్కడ మనకి ఫొటోస్ నాట్ అలౌడ్, మొత్తానికి ఎవరు ఫోటోలు దిగుతలేరు. వీళ్ళందరూ అయితే చాలా సేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు లైన్స్ దర్శనం కోసం అయితే. సో ఇంకా కూడా లైన్స్ అయితే ముందుకైతే జరుగుతలేదు, లోపల ఏమైనా పూజలు గిట్లా జరుగుతున్నాయా ఏం తెలియదు. ఫ్రెండ్స్ మనకైతే బస్సులు కూడా అవైలబుల్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఫ్రీ బస్ అన్నమాట, బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఇంకో బస్ స్టాప్ వరకు నేను చెప్పాను కదా.
ఇక్కడైతే అందరూ జాగారైతే వేస్తున్నారు టెంట్లు వేసి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అన్నమాట. పార్కింగ్ ప్లేస్లో అయితే అందరూ అయితే ఇక్కడైతే జాగారం చేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ కూడా అవైలబుల్ పెట్టారు గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం. సో ఇక్కడ ఏమన్నా మనకు ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లం జరిగితే కూడా ఇక్కడ వచ్చి మనం కన్సల్ట్ కావచ్చు డాక్టర్లని. ఇదే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అందరైతే జాగారం చేసుకుంటూ అయితే కూర్చున్నారు. సో అక్కడ ముందైతే మనకు ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడైతే అందరైతే చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. ఈ కమాన్ వచ్చేసి మనకి కొండగట్టు పోయే రూట్ అన్నమాట. కొండగట్టు వెళ్ళే రూట్లో కమాన్ అన్నమాట, ఎంట్రింగ్ అన్నమాట కొండగట్టు పోయే రూట్లో. సో పార్కింగ్ దగ్గరైతే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా గైస్, నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం.